సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ఏదోన్ వనములో ఆదాము హవ్వలు దేవునితో నమ్మకముగాను మరియు భద్రతతోనూ జీవిస్తున్నారు. అయినా కానీ ఒకరోజు శత్రువు నిషేధింపబడిన పండ్లను తినమని వారిని మోసం చేశాడు. జరిగిన దానికి వారు భయపడి దేవుని పిలుపు విని దాక్కున్నారు. దేవుడు ఆదామును మీరు ఎక్కడ ఉన్నారు అని పిలిచినప్పుడు మేము నగ్నంగా ఉన్నందున మేము దాక్కున్నాము అని ఆదాము చెప్పాడు. మీరు నగ్నంగా ఉన్నారని ఎవరు చెప్పారు అని దేవుడు అడిగారు. ఈ దినము దేవుడు నిన్ను అడుగుతున్నారు, నీవు తగినంతగా లేవని, నీవు ఒక సరాసరి వ్యక్తివని, నీవు నీ కలలను నెరవేర్చలేవని ఎవరు నీకు చెప్పారు? ఆ ప్రతికూల ఆలోచనలు మన దేవుని నుండి రాలేదు. ఆ అబద్ధాలు, భయము, అభద్రత మరియు అవమానమునకు తలుపులు తెరుస్తాయి. వారు మనవి కాని వాటిపైన, మనము చేసిన తప్పులపైన, ఇతరులు మా గురించి చెప్పిన దానిపై దృష్టి పెడతారు. కనుక శత్రువు నిన్ను మోసం చేయనివ్వద్దు. నీవు సర్వోన్నతుడైన దేవుని బిడ్డవు. నీవు సగటు లేదా సామాన్యమైన వాడువు కాదు. నీది రాజరికము. నీ కిరీటాన్ని ఎప్పుడు తీసివేయకు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు నాకు కీర్తి మరియు గౌరవం అనే కిరీటాన్ని ఇచ్చినందుకు వందనములు. మరియు శత్రువుకు నా నుండి వాటిని తీసివేసే అధికారం లేదు. నేను మీ కృపతో కప్పబడి మీ స్వరూపంలో సృష్టింపబడినందులకు వందనములు. నా విశ్వాసం మీపై ఉందని ప్రకటించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.